భారత్, నేను స్వాతి, న్యూయార్క్ సిటీ నుంచి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యానికి భారత్కు ఉన్న ఒక చిత్తమైన తేడాను నేను గమనించాను. ఇప్పుడు ఆ విషయం మీ అందరికీ చెప్పబోతున్నా. ఎస్, ఇండియా జనాభా 130 కోట్లు, అమెరికా జనాభా 35 కోట్లు. వైశాల్యంలో మన దేశం కంటే ఎంతో పెద్దది అమెరికా. బాగా ధనవంతులున్న దేశం. అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అమెరికాలో ఓ మనిషి నెల రోజులు బతకడానికి పెట్టే ఖర్చుతో ఇండియాలో 5 గురుండే 2 కుటుంబాలు బతుకుతాయి. విశాలమైన ఇల్లు, ఇంటింటికి మధ్య దూరం కూడా చాలా ఎక్కువ. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన కారులు, ఆధునిక సాంకేతిక వ్యవసాయం, వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్, ఏ దేశానికి లేనంత రక్షణ వ్యవస్థ, ఎయిర్ అంబులెన్సులు, చీమ చిటుక్కుమంటే వాలిపోయే పోలీసులు, 16 ఏళ్లు దాటితే తల్లిదండ్రులతోనే సంబంధం లేకుండా బతికే ఫ్రీడమ్, పెళ్లికి ముందే డేటింగ్ పేరుతో చేసే సహజీవనం. అబ్బో, ఒక్కటేమిటిలే, అదో భూతాల స్వర్గం మాదిరి అగ్రరాజ్యం అని జబ్బలు చరుచుకునే పాలకులు. మరి నేటి పరిస్థితి, 35 కోట్లున్న జనాభాని కంట్రోల్ చేయలేక రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, మరణించిన వారిని పూడ్చిపెట్టడానికి శ్మశానంలో స్థలం లేక వాళ్లను పోడ్చడానికి మనుషులు దొరక్క, పెరుగుతున్న రోగులకి వైద్యం చేయడానికి బెడ్స్ సరిపోక, డాక్టర్స్కి కావలసిన ఎక్విప్మెంట్లు దొరక్క, శవాలను ఎక్కడ పూడ్చాలో అర్థం కాక చివరికి పబ్లిక్ పార్కుల్లో పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి. మరి ఇండియా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, కానీ ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. రాబోయే పరిస్థితిని ముందుగానే అంచనా వేయడం, విదేశాల నుంచి వచ్చే వాళ్లను రాకుండా ఆపేయడం, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి ఒకరి నుంచి ఇంకొకరికి కనెక్షన్ కట్ చేసేందుకు లాక్డౌన్ పెట్టడం, కాస్త కఠినంగా వ్యవహరించైనా బాధ్యత లేనోళ్లను కంట్రోల్లో పెట్టడం, వ్యాధి సోకిన వారితో పాటు కుటుంబ సభ్యులకి, చుట్టుపక్కల వాళ్లకి పరీక్షలు చేసి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్లో ఉంచడం. ఇతర దేశాల వారితో పోలిస్తే 135 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటి వరకు మరణించిన వాళ్ల సంఖ్య చాలా తక్కువే. అమెరికా, లండన్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలతో పోలిస్తే మన దేశం ఎన్నో వేల రెట్లు నయం. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా భారత వైపే చూస్తోంది. ఈ వ్యాధి ఇండియాలో వస్తే శవాల గుట్టలు చూస్తాము అని వాగిన నోర్లే ఈరోజు నోరు వెళ్లబెట్టి మన వైపు చూస్తున్నాయి. అంతేకాక ఈరోజు మన మందుల కోసం 30 దేశాలు క్యూలో వెయిట్ చేస్తున్నాయి. ఇది మనకు తెలియని మన దేశ గొప్పతనం. మేరా భారత్ మహాన్. సైనింగ్ ఆఫ్ స్వాతి.